నేను మీరు రమేష్ హోమ్ డీలర్స్ అనమాట. మీ ముందుగా అయితే ఒక రిమోట్ కిట్ అయితే తెచ్చాను. సో మన ఫ్యూటెక్ రిమోట్ కిట్ బోర్డు కోసం అయితే వీడియో చేసాం కదా. సో ఇప్పుడు ఏంటంటే ఒక డిఎస్పి రిమోట్ కిట్ బోర్డు అయితే తెచ్చేసాను అనమాట. ఆ రిమోట్ కిట్ అయితే తెచ్చాము. ఆ రిమోట్ కిట్ అయితే అన్బాక్సింగ్ చేస్తాను. సో అందులో ఏం పార్ట్స్ వచ్చాయి అనేది మీకు చూపిస్తాను. అది ఏదో కాదు, ఈ రిమోటే. అయితే ఈ రిమోట్ కిట్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. దీంట్లో ఏమేమి వచ్చాయి అనేది ఐటమ్స్ అనేది చెప్తా. అంతేకాకుండా ఈ రిమోట్ ఎలాగ యూస్ అవుతుంది, ఇది చూడడానికి చిన్న రిమోట్ అయ్యి ఉండొచ్చు, మాత్రం ఇది చేసే పని మాత్రం ఒక ఏవీ రిసీవర్ ఎలాగైతే పనిచేస్తుందో సేమ్ ఆ టైప్ ఆఫ్ మనం పంపిస్తుంది, వీడియో అనేది ఇస్తుంది, అన్ని విధాలుగా పనిచేస్తుంది అనమాట ఈ రిమోట్ కిట్. ఫుల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఈ వీడియోని స్టార్టింగ్ నుండి ఎన్ని వకైతే చూడాలన్నమాట, స్కిప్ చేయకుండా లేచకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బాక్స్ లోపల అయితే ఒక రిమోట్ అయితే ఉంది, అలాగే మదర్ బోర్డు అయితే ఇచ్చారు. దాని తర్వాత జిఎల్సిడి డిస్ప్లే అయితే ఇచ్చారు. తర్వాత వైర్ కనెక్షన్స్ అనమాట. దాని తర్వాత వచ్చేసి మాస్టర్ వాల్యూమ్ కంట్రోలర్ ఇచ్చారు. దాని తర్వాత వచ్చేసి యుఎస్బి పోర్ట్ అయితే ఇచ్చారు. దాని తర్వాత వచ్చేసి మనకి దీన్ని ఫిట్ చేయడానికి స్క్రూస్ అయితే ఇచ్చారు. దాని తర్వాత ఒక ప్యానల్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మీరు చూసే రిమోట్ కిట్లోని మనకి హెచ్డిఎంఐ బోర్డు అనేది ఎక్స్ట్రాగా మనం ఫిట్ చేసాం అనమాట. దీని యొక్క ప్యానెల్ కూడా సేమ్ మనకి హెచ్డిఎంఐ బోర్డుతో అయితే వస్తుంది. ఎక్స్ట్రా పర్చేజ్ చేసి దీని ఖాతా ఇన్స్టాల్ చేసాం. నార్మల్గా అయితే ఆ హెచ్డిఎంఐ బోర్డు అయితే రాదనమాట. అయితే ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం. ఇప్పుడు అయితే రిమోట్ అయితే ఆన్ చేసాం కదా. సో ఇందులో కొన్ని ఫ్యూచర్స్ అయితే ఉన్నాయన్నమాట, నెక్స్ట్ లెవెల్ ఫ్యూచర్స్ అని చెప్పొచ్చు. ఈ రిమోట్ కిట్ సేమ్ ఏవీ రిసీవర్తో సమానంగా అయితే ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే ఒక టెస్ట్ అండ్ మోడ్ అని ఉంటుంది. ఈ టెస్ట్ మోడ్ అంటే ఏంటంటే మనం 5 స్పీకర్స్కి కనెక్షన్ చేస్తామా, మనం ఏ స్పీకర్ ఎక్కడెక్కడ ఉన్నదో తెలుసుకోవడానికి ఒక టెస్టింగ్ అయితే ఆడియో అనేది వాళ్ళు ఇచ్చారు. సో డెమో అనేది వేయక్కర్లేదనమాట. ప్రతి ఒక్క ఛానల్ అనేది చెక్ చేసుకుంటుంది అది ఎక్కడ ఏంటి అనేది. అప్పుడు మనం ఏ ఛానల్ అయినా మారినప్పుడు మనం ఆ ఛానల్ని కరెక్ట్ ప్లేస్లో పెట్టడానికి అయితే మనకి యూజ్ అవుతుంది అనమాట ఈ టెస్ట్ మోడ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక మ్యూజిక్ వింటున్నప్పుడు మనకి మ్యూజిక్ మోడ్ అనేది ఉంటుంది. ఒక మూవీ చూసినప్పుడు మూవీ ఫీల్ రావాలంటే ఒక్కొక్క మోడ్స్ అయితే ఉంటాయి. సేమ్ మనకి ఏవి రిసీవర్స్లో ఏ మోడ్స్ ఉంటాయో సేమ్ ఆ మోడ్స్ అయితే ఉంటాయి. ఇంకో ఆప్షన్ ఏంటంటే మాత్రం ఇందులో మనకి హెచ్డిఎంఐది ఎక్స్టర్నల్గా మనకి దీనికంటే ఫిట్ చేసుకోవాలన్నమాట. ఈ హెచ్డిఎంఐ ఏంటంటే మనం 3 ఇన్పుట్స్ డివైస్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. మనకు అవుట్పుట్ వచ్చేసి మన టీవీకి అయితే యూజ్ చేస్తాం. మీ దగ్గర 5 స్టిక్ కానీ, డివిడి ప్లేయర్ కానీ, మీడియా ప్లేయర్ కానీ ఏదన్నా సరే మనం ఈజీగా అయితే దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. సింపుల్గా మనం రిమోట్తో అయితే కంట్రోల్ చేసేవచ్చు అనమాట. అలాగే దాని నుంచి ఏఆర్సీ అవుట్పుట్ కూడా వస్తుంది మనకి ఆ బోర్డు నుండే. సో మనకి 4K Ultra HD 30fps వరకు అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట వీడియో ప్లే అయితే. ఇంతకన్నా మంచి ఫ్యూచర్స్ చెప్పాలంటే మాత్రం ప్రతి ఒక్క ఆడియో ఫైల్ అనేది కూడా ఈజీగా ప్లే చేస్తుంది. సో ప్రతి ఒక్కటి కూడా ఒక రిసీవర్తో పోటీ అయితే ఉంటుంది. సో మనకి మంచి బడ్జెట్లో ఉండాలంటే మాత్రం ఈ రిమోట్ కిట్ అయితే మన హ్యాండ్మేడ్ యాంప్లిఫైయర్ అయితే యూజ్ చేయొచ్చు అనమాట. సౌండ్ టెస్టింగ్ ఎలాగొస్తుందో ఏంటి అనేది చూపించాలంటే ఫుల్ వీడియో కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తొందరలో ఆ వీడియో కూడా వస్తుంది అనమాట. అప్పుడు యాంప్లిఫైయర్ బిల్డ్ చేసిన తర్వాత అప్పుడు దాని యొక్క సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఓకే, ఇంతవరకు చూసారంటే మాత్రం మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఎలాంటి రిమోట్ కిట్స్ కానీ ఏమైనా కావాలనుకుంటే మన దగ్గర స్టాక్ అయితే ఉంది. సో స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి అయితే కాల్ చేసేయండి. మీకు కాల్ చేసిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా అయితే చెప్తాను, అది కొరియర్ ఎలా కావాలా ఏంటి అనేది. సో ఇంకా ఈ వీడియో లైక్ చేయకుండా ఇంకా చూస్తున్నట్టయితే లైక్ చేసుకోండి. సరే అయితే మళ్ళీ ఇంకో వీడియో తర్వాత మేము ముందుకు వస్తాను. మీరు రమేష్ హోమ్ డీలర్స్, బై బై, జై హింద్, వందే మాత్రం.